హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను శ్రీనాథ్ ఫ్రెండ్స్ ఈ కనున గురించి అందరికీ మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఎవరు ఎంబసీ దగ్గరికి వెళ్ళద్దు చెప్పేసి సో వాళ్ళకి మరొకసారి నేను విన్నపించుకుంటున్నది ఏంటంటే ఎవరికైనా దయచేసి ఎంబసీ దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్లో కర్ఫ్యూ ఉంది కాబట్టి సో మీరు అక్కడికి వెళ్ళినట్టయితే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకవేళ అరెస్ట్గా చేయొచ్చు పోలీసు వాళ్ళు సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి డేట్ వచ్చి పదకొండు నుంచి పదిహేను వరకు ఇచ్చారు సో ఆ తేదీలో పర్వణలో ఉన్నటువంటి అడ్రస్ దగ్గరికి వెళ్ళేసి కలవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ లేని వాళ్ళు వాళ్ళు వెళ్ళదుకున్న వాళ్ళు ఓకేనా అయితే అక్కడికి వెళ్ళే ముందు మనకి పాస్పోర్ట్ కానీ అకామా కానీ ఏమి ఉండవు కాబట్టి ఈసీ సర్టిఫికేట్ ఒకటి కావాలి కదా అంటే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఒకటి కావాలి ఇండియన్ ఎంబెస్సీ నుంచి సో అది జనరల్గా అయితే వెళ్ళి మనం తెచ్చుకోవాలి కానీ ఇప్పుడు ఎంబెసి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడున్న కర్ఫ్యూ కారణంగా ఎవరిని రావద్దంటున్నారు కాబట్టి దీనికి ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ చూస్తున్నారనమాట సో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ ఎంబసీ సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్స్ ఉంటారు సో వాళ్ళ ద్వారా ఏంటంటే అప్లికేషన్స్ ఇస్తారు సో అప్లికేషన్స్ మనం కలెక్ట్ చేసుకొని ఫిల్ చేసి వాళ్ళకి వెయాల్సి ఉంటుంది సో దానికి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవదు ఒక ఐదున్నరలో మాత్రమే ఖర్చు అవుతుంది ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా మీకు కావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి సో అవి ఏంటంటే మెయిన్ వచ్చి మీకు ఒక మూడు నుంచి నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాల్సి ఉంటుంది సో ఆ ఫోటోస్లో ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ అంటే మీ వెనక సైడ్ వచ్చి బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట బ్లూ కలర్లో ఉండాలి సో ఒక నాలుగు ఫోటోలు అలాగే మీది ఏదైనా పాతది పాస్పోర్ట్ కాపీ కానీ సివిల్ ఐడి కాపీ కానీ లేదంటే మీరు కోయట్కి వచ్చినప్పుడు వీసా ఉంటుంది కదా సో ఆ వీసా కాపీ కానీ ఎంట్రీ వీసా కాపీ సో ఇలాంటిది ఏదైనా ఒకటి ఉంటే కనుక బెస్ట్ అది సో అది ఏది లేదు అంటే కనుక ఒకసారి వెళ్ళి ట్రై చేయండి కా కలసండి ఒకసారి మన వాళ్ళని సో వాళ్ళు ఇంక వేరే ఏదైనా అవకాశం ఏమైనా ఉందేమో అని చెప్తారు అలాగే ఈ ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి కదా అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక కమ్యూనిటీ ఉంటుంది సో మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అంటే ఇప్పుడు మనకి మీకు తెలిసిందే వైఎస్ఆర్సీపీ అని కానీ తెలుగు అసోసియేషన్ కానీ అలాగే జైసే జనసేన అని చెప్పేసి ఇలా కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి కదా గ్రూప్స్ ఉన్నాయన్నమాట సంఘాలు సో ఆ సంఘాల ద్వారా ఇప్పుడు దీన్ని క్లియర్ చేయడానికి చూస్తున్నారు సో మీకు తెలిసిన సంఘాలు ఎవరిని ఉంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయండి సో వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఉంటాయి దాన్ని తీసుకొని ఫిల్ చేసి మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు మీరు ఈ పదకొండో తేదీ పైన అక్కడికి వెళ్తే కనుక మీ మిగతా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఓకేనా సో దయచేసి ఎవరు కానీ ఎంబెసి దగ్గరికి వెళ్ళకండి ఆల్రెడీ ఇంతకుముందు ముందు చెప్పిన చెప్పింది ఆ విషయం ఇరవై ఏడో తారీఖుని సో మళ్ళీ చెప్తున్నారు ఎంబెసి దగ్గరికి ఎవరు వెళ్ళకండి మీరు డైరెక్ట్గా మీ ఈ సంఘాల ద్వారా మీరు అప్లికేషన్ తీసుకుని దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఐదున్నరలు మాత్రమే ఎవరిని యాభై వంద అంటే మాత్రం ఎవరు ఇవ్వకండి ఓకేనా ఐదు నాలుగు ఖర్చు అవుతుంది సో అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి దానికి తావాల్సినటువంటి డాక్యుమెంట్స్ నేను చెప్పాను కదా ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక ఇచ్చి మీరు ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత పదకొండు నుంచి పదిహేనో తారీఖు ఈ తారీఖుల్లో వెళ్ళి మీరు అక్కడ కలవాల్సి ఉంటుంది ఓకేనా అలాగే ఈ కనులో మొదటి విడతగా కోవైట్ ఏం చేసిందంటే నిన్న పిలిపిన వాళ్ళని మూడు వందల మందిని వాళ్ళ దేశాలకి పంపించడం జరిగింది ఇది ఫస్ట్ ట్రిప్ అనమాట సో నెక్స్ట్ ట్రిప్ ఈరోజు కానీ రేపుగానే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంటే మన ఎంబసీకి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మీకు ట్విట్టర్లో ఇండియన్ ఎంబసీ కోవైట్ అని చెప్పేసి ఉంటుంది సో అందులో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ వెళ్ళేసి ఇండియన్ ఎంబసీ ఇన్ కువైట్ అని టైప్ చేశారంటే వస్తుంది సో అందులో మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్స్ పెడుతుంటారు ఓకేనా అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు నాన్ రెసిడెంట్స్ తెలుగు అసోసియేషన్ ఉంది కదా సో దానికి సంబంధించిన వెబ్సైట్లో కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి అక్కడ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ